హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విరాట్స్ హోమ్ గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ రంజిత ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లోని జామ మొక్క గురించి నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్దాము ఇవి మా గార్డెన్లోని జామ మొక్క చూడండి ఇది లక్నో జామా నేను నర్సరీ నుంచి ప్రీవియస్ వీడియోలో నర్సరీ నుంచి నేను తీసుకొచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ జామ మొక్కలను చూపించాను కదా అందులో ఇది లక్నో జామా అప్పుడు దీనికి చిన్నగా ఉన్నాయి కాయలు నేను తీసుకొచ్చిన తర్వాత దీన్ని పాటి రీపాటింగ్ చేశాను రీపాటింగ్ చేసినప్పుడు ఈ కాయలు ఉంటాయో ఉండవో అని నేను అనుకున్నాను కానీ మనం చేసిన పాటింగ్ మిక్స్ మనం ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మెన్యూర్స్ కంపోస్ట్ వల్ల ఈ కాయలు మంచి సైజు వచ్చాయి కలర్ వచ్చాయి చాలా బాగా ఫామ్ అయింది ఫ్రూట్ అన్నది చాలా బాగా ఫామ్ అయింది నేను ఏ ఏ ఫార్టింగ్ మిక్స్లో ఏమేమి కలిపాను మధ్య మధ్యలో ఏమేమి పా కంపోస్ట్ మెన్యూర్స్ ఇచ్చానో నేను మీకు వివరంగా చెప్తాను నేను పాటింగ్ మిక్స్లో ఇచ్చేటప్పుడే మట్టి వర్మీ కంపోస్ట్ కౌడంగ్ మెన్యూరు వేప పిండి కొంచెం పొట్టు ఇంకా మస్టర్డ్ కేక్ పౌడరు కొంచెం బూడిద ఇవన్నీ కలిపి నేను పాటింగ్ మిక్స్ చేసి ఈ మొక్కను పెట్టానండి పెట్టి కూడా వన్ మంత్ అవుతుంది పెట్టిన తర్వాత నేను ఈ కాయలు ఉండవేమో అనుకున్నాను కానీ మనం ఇచ్చిన మనం చేసిన పాటింగ్ మిక్స్ మంచి హెల్దీ పాటింగ్ మిక్స్ కాబట్టి ఈ కాయలు సైజు పెరిగి మంచిగా కాయ ఫ్రూట్ అన్నది ఫామ్ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ వచ్చింది మంచి రంగులోకి వచ్చేసాయి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా నేను టేస్ట్ చేయలేదు కదా చూడాలి ఎలా ఉంటుందో దీని టేస్ట్ ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తగా పూత అన్నది స్టార్ట్ అయింది ఈ రెండు కాయలు తీ హార్వెస్ట్ చేయగానే మళ్ళీ మనకి కొత్త కాయలు అన్నది ఫామ్ అవుతాయి చూద్దాము ఈ కాయలు కోసాక ఇవి మరి మళ్ళీ పూత వస్తుంది మరి ఆ పూత నిలబడుతుందో మళ్ళీ కాయలు ఫామ్ అవుతాయో లేదో మరి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము తర్వాత నేను ఈ మొక్క పెట్టినాక ఫిఫ్టీన్ డేస్కి నేను మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇచ్చాను వర్మీ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చాను తర్వాత కాల్షియం కూడా చాలా అవసరము మనం మొక్కలు పెట్టినాక తర్వాత ఎగ్సెల్ ఫె ఫెర్టిలైజర్ ఇచ్చాను ఇలా నేను అన్ని మార్చి మార్చి ఇవ్వడం వల్ల ఈ ఈ కాయలు అన్నది ఇంత బాగా ఫామ్ అయ్యాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మనము పెట్టే కంటైనరు చిన్నది మనం చేసేది టెర్రస్ గార్డెనింగ్ కాబట్టి వేరు వ్యవస్థ అన్నది మంచిగా స్ప్రెడ్ అయ్యి కాయలు మంచిగా కావాలి అంటే మనం వాటికి బలమైన ఫుడ్ అందివ్వాలి మంచి పోషకాలు అందివ్వాలి మనం వీక్లీ వన్స్ ఏదో ఒక పోషకం కనుక మనం మొక్కలకి ఇస్తేనే అవి బాగా హెల్దీగా పెరిగి మనకి క్రాప్ అన్నది వస్తుంది చూడండి ఈ కాయలు ఇంత బాగా రావ రావడానికి కారణం ఏంటి నేను ఎప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో ఒక్కొక్కటి విడివిడిగా మీకు ఒక వీడియోస్ చేసి పెట్టాను అవి మీరు చూడండి నేను ఫ్రూట్ పర్మెంటర్ జ్యూస్ చేశాను మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ చేశాను పుల్లటి మజ్జిగ కూడా చేశాను ఇలా కొన్ని కొన్ని వీడియో ప్రతి వీడియోలో చేసిన ప్రతి వీడియోలో నేను అన్ని మొక్క మొక్కలకి అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ మెన్యూర్ ఇవ్వడం వల్లనే నాకు ఈ క్రాప్ అన్నది ఇంత బాగా వచ్చింది చూడండి కాయలు అయితే బాగా వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా అయితే కాయలు వచ్చాయి మీరు కూడా ఇలానే నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకుని మీరు కూడా గార్డెనింగ్లో ఇలా జామ మొక్కలు పెంచుకోండి జామ మొక్కలు మనకి ఇయర్ అంతా కూడా క్రాప్ అన్నది వస్తుంది అయిపోయిన వెంటనే మనకి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది కాయలు అయితే వస్తాయి నాకు ఇది రీసెంట్గా తీసుకొచ్చిన మొక్క అంతకుముందు ప్రీవియస్ మొక్కలు ఉన్నాయి వాటికైతే నేను కాయలు కోసిన కొద్దీ కాయలు వస్తూనే ఉన్నాయి చూడండి ఈ జామ మొక్క పెట్టినప్పుడు నేను యూజ్ చేసిన పాటింగ్ మిక్స్ చూడండి ఎంత గుల్లగా ఎంత ఎంత లూజ్గా ఉందో చూడండి సాయిల్ అంతా కూడా నేను యూస్ చేసిన కంటైనర్ సైజు చూడండి ఇది హైట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది వెడల్పు వన్ ఫీట్ ఉంది హైట్ చూడండి వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు వన్ ఫీట్ ఇది నేను పెరుగు బకెట్ యూస్ చేశాను ఎందుకంటే మనము వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ కంపోస్ట్ మెన్యూర్ ఇస్తున్నాం కాబట్టి నేను పెద్ద సైజ్ కంటైనర్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మంచి పోషకాలు మొక్కకు అందిస్తున్నాం కాబట్టి నేను ఈ సైజ్ కంటైనర్ అయితే ఈ మొక్కకు సరిపోతుందని ఇంత సైజే తీసుకున్నాను నాకైతే క్రాప్ బాగానే ఉంది మంచిన అసలు కాయలు ఇంత బాగా ఎదుగుతాయి అయితే నేను అనుకోలేదు కానీ మంచిగా ఎదిగాయి రిజల్ట్ అయితే వచ్చింది ఓకే నేనైతే కంటైనర్ విషయంలో సక్సెస్ అయ్యాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే జామ మొక్కలు తీసుకొని వచ్చి పెట్టుకొని గార్డెనింగ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్